తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ప్రజా అనుకూల నిర్ణయాలు ఏనాడు తీసుకోలేదని, ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలను కావస్తున్నా ఇంతవరకు ప్రజా ఆమోద నిర్ణయం ఒక్కటి లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల నివాసంలో జరిగిన తెలుగుదేశం నాయకుల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రతి మండలానికి భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి 1000 ఎకరాలకు ఒక వ్యవసాయ అధికారిని నియమించి ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలశంకర్, నిజకవర్గ ఇన్ఛార్జ్ భోగ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి దయ్యాల మల్లారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ శ్రీధర్, మున్సిపల్ కౌన్సిలర్ నవోత్తుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఏది సాధించినటువంటి సందర్భం లేదు. ఈ రైతు విషయాన్ని తెచ్చుకున్నప్పుడు ఒక పంటకు 4000 రూపాయలు చొప్పున 8000 రూపాయలు జూన్లో రైతుకు ఇస్తామని చెప్పి ఈ సర్వే చేయించారు కేసీఆర్ గవర్నమెంట్. అయితే దీని వలన కేవలం ఎన్నికల జిమ్మికి మాత్రమే, దీనితో రైతు కొనిగేది ఏమీ లేదు. రైతుకు ఈ 4 సంవత్సరాల నుంచి పురుగు మందులు, నకిలీ కల్తీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు ఎంతోమంది ఉన్నారు. వారికి ఎలాంటి సబ్సిడీ కానీ, ఎలాంటి వాళ్లకు పంట నష్టపరిహారం కానీ ప్రభుత్వం ద్వారా అందించిన సందర్భాలు లేవు. రైతుకు కావాల్సింది 8000 రూపాయలు కాదు, రైతుకు కావాల్సింది ఒక రైతు మినిమం ఒక 20 క్వింటాలు 50 క్వింటాల వరకు వరి పండించే అవకాశం ఉంది. వరి 50 క్వింటాలు ఒక రైతు పండించినప్పుడు 500 రూపాయలు మద్దతు ధరిస్తే ఆ రైతుకు 25000 రూపాయలు లాభం ఒక పంటకు. ఇప్పటికైనా రైతులకు చేయాలనుకుంటే ఈ నిర్ణయాలు తీసుకొని, ఈ నిర్ణయాలు అమలు చేసినట్టే రైతుకు ఇంత లాభం జరుగుతుంది. ఈ నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటే వచ్చే మా ప్రభుత్వం, మా గవర్నమెంట్ వచ్చే 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము రైతులు రాజు చేస్తాం, మాటలు చెప్పడంగా చేతలు వచ్చి పెడతాం. పక్క రాష్ట్రం మేము చేస్తున్నాం, అవసరమైతే మీరు వెళ్ళి చూడండి అక్కడ. కానీ వచ్చేసారి మేము గవర్నమెంట్ వస్తుంది, మేము అన్ని రకాల రైతుకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వాన్ని, ఈ రైతు కంట కన్నీరే నీ ప్రభుత్వం దిగిపోవడానికి కారణమైతే తప్ప ఇంకోటి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవసాయ విధానం మీద అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పట్ల మరి వ్యవసాయ విధానం మీద పూర్తిగా వివక్షతోని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. రైతులను మభ్యపెట్టడానికి రాయితీ పెట్టుబడి పేరు మీద మళ్ళొక రకమైనటువంటి నాటకానికి తెరదీసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి అనేక రోజులుగా వర్షాభావ పరిస్థితులలో వర్షాలు పడక, గిట్టుబాటు ధర రాక అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం అట్టి విషయాల మీద దృష్టి పెట్టకుండా, మరలా రైతులు ఎన్నికలు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే ఆలోచనతోనే మళ్ళీ రాయితీ పెట్టుబడి పేరు మీద రైతులను మరోసారి వంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్లకు తీసుకువెళ్ళి రైతులు మరి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వివక్షకు గురి అయినటువంటి ఎస్సీలకు బీసీలకు కానీ ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించినటువంటి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. మరి ఎక్కడ కూడా వాళ్ళకు అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామ్యం చేయలేదు. కేవలం ఓట్ల కోసము కొంతమంది మాత్రం నాయకులను దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక జనానికి ఒక తప్పుడు సమాచారం ఇచ్చే విధంగా మరి ఇట్లా చేస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ మరి రైతు విధానాన్ని, మరి రైతులకు చేస్తున్నటువంటి మోసాల మీద ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ముందు అలా కాకుండా ప్రతి రైతుకు తను పండించినటువంటి గిట్టుబాటు ధరను ఎక్కడైనా కానీ తను నిర్ణయించిన రేటుకి అమ్ముకునే విధంగా మరి ప్రభుత్వం వెసులుబాటు కల్పించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.